అదే ప్లేస్ యూట్యూబ్ లో తెగ చూపిస్తారు నాయన ఇక్కడ రావాలి ఇక్కడ రావాలి అని. అబ్బా ఇక్కడంతా పండగ వీళ్ళకి. ఇక్కడ నుంచి వేరే దేశాలకు బోట్లో పోతారంటే చూడండి, ఎక్కడికి? బ్రెజిల్, కొలంబియా, ఈమెన్ లీమా కూడా వెళ్తారు బోట్లో ఇక్కడ నుంచి. ఒకరోజు కాదు, 3-4 డేస్ స్టే చేసి అందులోనే ఫుడ్ ఉంటుంది, అన్ని బాత్రూములు రూమ్లు కూడా ఉంటాయి, ఒక చిన్న ఇదిలా ఉయ్యాలా ఉంటుంది, అందులో పడుకొని పోతూ ఉంటారు. ఈ రివర్లోనే, అమెజాన్ రివర్లోనే పోతూనే ఉంటారు వాళ్ళు. చూద్దాం, ఒక దాంట్లో పోయి చూద్దాం ఎలా ఉందో లోపలికి. They're going to Pucallpan. It's a one-week trip. They're traveling the hammock. They're sleeping the hammock. So, ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తం సామాన్లన్నీ పెట్టుకుంటారు ఇక్కడ. ఇక్కడికి వేరే దేశానికి తీసుకెళ్లే సామాన్లన్నీ పెడతారు, కింద మాత్రమే, ఎందుకంటే ఈజీగా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. పైకి మాత్రం మనుషులు పడుకోవడానికి, తినడానికి, ఉండడానికి ఉంటుంది. రండి. చూడండి ఎలా పడుకోవాలి. ఇక్కడ ఒక ఉయ్యాలలో పడుకొని బ్రెజిల్కి, కొలంబియాకి ఎంత ఉంటుంది, వెనిజులా, ఈవెన్ లీమా కూడా ఉంది బోర్డు నుంచి. ఇలాంటి బోర్డ్స్ చాలా ఉంటాయి ఇక్కడ. వీళ్ళకి ఇవి కూడా ఉంటాయి, ఇవి వీళ్ళ సెక్యూరిటీ కోసం. వీళ్ళు ఫుడ్ కూడా పెడతారు, ఫుడ్, వేరీస్ ఫుడ్, ఫుడ్ అక్కడ ఆ కార్నర్లో ఫుడ్ కూడా ఉంటుంది. పోతూనే ఉంటుంది అసలు. చాలా ఊర్లు టచ్ అవుతుంది, చాలా దేశాలు టచ్ అవుతాయి. ఇలాంటి బోట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదే ఫస్ట్ టైం చూడడం, ఎందుకంటే మనం ఎప్పుడు బస్సులు, కార్లు, ఫ్లైట్లలో పోయేవాళ్ళం. ఏదైనా దేశానికి పోవాలన్నా ఫ్లైట్ యూజ్ చేస్తాము, కానీ వీళ్ళు ఇవన్నీ యూజ్ చేయరు. ఓన్లీ దీన్ని ఇక్కడ అమెజాన్ రివర్ని బేస్ చేసుకొని పోతూనే ఉంటారు వీళ్ళు. చూడండి ఇక్కడ ఎంత బాగా కట్టుకొని పడుకొని పోతున్నారు. ఇక్కడ ఫుడ్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఫుడ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది ఇక్కడ. ఫుడ్ తయారు చేసి ఇస్తారు వీళ్ళు, అంటే పే చేయాలనుకోండి, కరెక్ట్, ఫుడ్ తయారు చేస్తారు. ఏదో బోర్డు పక్కకి వెళ్తా ఉంది. చాలా పెద్ద బోటు, దీనికన్నా ఇదో అటాచ్డ్ ఉన్నట్టు ఉంది అది దీని పక్కన. Brazil? It will go Brazil? Yeah. Brazil, Colombia? Brazil, to the border. Border. Ah, border. Manaus? Manaus? No. No, you don't go Manaus? No, Manaus. To Manaus, okay. Manaus పోవడానికి, Manaus అనేది పెద్ద సిటీ అండి, మంచి చాలా బాగుంటుంది. అమెజాన్ ఇలాగే అమెజాన్ రివర్ దగ్గర ఉంటుంది అది. చాలామంది అది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా బ్రెజిల్లో, ఈక్విటోస్ లాగే. అక్కడ పోవాలంటే ఇక్కడ నుంచి బ్రెజిల్ బార్డర్ దిగి అక్కడ నుంచి ఇంకో బోర్డు తీసుకుని వెళ్ళాలంట వీళ్ళు. వారం రోజులు ఉంటండి దీంట్లోనే.